వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే బీఆర్ఎస్ లో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడతారని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థులకు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతలంతా ముఖ్యమంత్రులేనని విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ లో చెల్లని రూపాయి హుస్నాబాద్ లో చెల్లదని పొన్నం వచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ఉత్తమ్ సహా కాంగ్రెస్ నేతలెవరూ నిరుద్యోగుల కోసం పోరాడలేదన్నారు. 30,000 కోట్ల రూపాయల ఏ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ 130,000 కోట్లు ఖర్చు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చినా మళ్ళా ఉప ఎన్నికలు గ్యారంటీ వస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసినప్పుడు చేతిలో గ్యారంటీ. ఇప్పటికే ఇంట్లో లుల్లి లుల్లి అవుతుందట కేసీఆర్. ఇట్లా కేసీఆర్ భార్య చెప్తుందట, నువ్వు ఎప్పుడో ముఖ్యమంత్రి ఎత్తా ఎత్తా అని 10 సంవత్సరాలు చేస్తావు, ఆయనతో పార్టీ ఎడిగాకుండా పోతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తావా అని చెప్పి పొట్టుబడి టీవీలు పొట్టుబడి వెళ్తున్నాయట. ఇంకొక వచ్చిందట, నేను వలబడితే ఇచ్చే పోతాను కొడుకు రిమోట్ ఇచ్చి టీవీ పలగొట్టరా అంటే పట్టుకుని వలగొట్టినాడు. కేసీఆర్ అంటే మొత్తం టీవీలు వెళుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాననుకో అరిస్ అవ్వకుంటాడా? నేనే ఉద్యమం చేసి నేనే కష్టపడి పనిచేసి నేనే జై తెలంగాణ అండి. ఆ టైంలో కేటీఆర్ అనే వ్యక్తి హైదరాబాద్ అమెరికాలో చిప్పులు అడుగుతున్నాడు. గాయన వచ్చి ఇప్పుడు సూటు పుట్టేసుకుంటూ గాయన ముఖ్యమంత్రి ఇస్తామని ఊకుంటాడా? ఏం చేస్తాడు అరిస్తావనా? ఆయన 10 మంది వేసుకుని పట్టుకొని చెప్తాడు మధ్యలో కవిత. నేనే బతుకమ్మ ఆడిచి తెలంగాణలో బతుకమ్మ అంటే నేనే బతుకమ్మ ఆడిచి నేనే తెలంగాణ చేస్తే నాకు ఇవ్వకుండా మా అన్నకిస్తే ఊకుంటున్నా ఆయన చేస్తుంది. ఆయనే 10 మంది తీసుకుని ఆయన వ్యక్తి తీసుకోండి. ఇయో ఇంకా హ్యాపీ రావు ఇంకా ఆయన. ఆయన ఏమంటాడంటే నేను రోజు వీళ్ళెవ్వరు అధిష్టా ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కవిత ఉండదు. కారు గుర్తులు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచే అవకాశం అంటే వాళ్ళకి పైసలు గెలిపిస్తాడు. ఎవరు గెలిచిన మంది కుట్టుకుని నాకు ఒక చెప్పుకుంటాడు. అవునా కదా? ఇవాళ కేసీఆర్ పరిస్థితి అదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎత్తలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ వాళ్ళు పోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దయచేసి కేసీఆర్ అడుగడుగున అడ్డుకొని కేసీఆర్ అవినీతి భావగతాన్ని కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ నియంతృత్వాన్ని కేసీఆర్ రజాకర్ల పాలనను కేసీఆర్ మైనార్టీ సంతృష్టికరణ విధానాలను ఎక్కడ ఇప్పటికప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకొని ఇవాళ జైళ్లను సైతం లెక్క చేయకుండా లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయకుండా అడ్డుకున్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో పేదల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్దిపేట పోయి హరీశ్రావు గారితో మాట్లాడి ఈ మొత్తం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది ఇక్కడ పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చిన గౌరవమైన ప్రాజెక్టు నేమిక్రో అందరికి తెలుసు. అంతమంది ఎంపీనప్పుడు ఎంపీక్రో అందరికి తెలుసు. నాకు ఏమంటే బండి సంజయ్ అంట నిన్న మన కేసీఆర్ వచ్చింది. ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఎల్లికర్ తుత్తి నుంచి సిద్దిపేట రోడ్ స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అయిందా లేదా? మరి కేసీఆర్ కూడా కళ్ళు చూపినే మొన్న ఏమంటాడు మొన్న నిధులు మంజూరు చేస్తాడట. కొన్ని పన్నెండు నిధులు మంజూరు చేసిన 578 కోట్ల రూపాయలు వచ్చినాయి, పనులు స్టార్ట్ అయినాయి. కంటి వెలుగు ఆపరేషన్ చేసుకున్నట్టు మధ్యాహ్నం ఆ కంటి వెలుగు ఆపరేషన్ చేసుకుంటారట అంత కార్య కనబడుతుందట. ఇక సార్ పెట్టుకొని పెట్టుకొని కళ్ళు దొబ్బిపోయినాయి. రోడ్డు స్టార్ట్ అయ్యా నేను వచ్చి చెక్ చేసి 578 కోట్ల రూపాయలు రాని వచ్చే ఇంకా కేసీఆర్